బ్రహ్మాండమైన ప్రేమాభిమానాలతో రఘునందన్ను ఎప్పుడు గెలిపించాలని చేసిన మీ అందరికీ, అక్కలకు అన్నలకు తమ్ముళ్ళందరికీ, ప్రెస్ సోదరులకు మీడియా వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మీ భవిష్యత్తు బాగు చేయాలనే ఈ ఉప ఎన్నిక వచ్చినట్టుంది. ఎందుకంటే చూస్తున్నారు బంగారు తెలంగాణ వచ్చింది, ఇక చూసుకో అగ చూసుకొని ఏమేమో కథలు పెద్ద కథలు అంటే చెప్పారు. మీ పరిస్థితి ఎలా ఉందో, మీ పక్క కాన్స్టిట్యూన్సీలు ఎలా ఉన్నాయో మీకు అన్ని తెలుసు. ముత్యం రెడ్డి గారు ఉన్న కన్నుడి నేను చూస్తున్నా. ముత్యం రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను ఎన్నో సార్లు నేను దొంగట కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పుడు కానీ ఆర్మీసులు పనిచేయాలన్న ఒక అంకుంఠిత దీక్ష కలిగిన వాడు రఘునందన్. అలాంటి నాయకుడిని మన నాయకుడిని చేసుకుంటే అంతో ఇంతో మంచి జరుగుద్ది, మేలు జరుగుద్ది, మీకు ఎన్నెన్నో ఉపకారాలు జరుగుతాయి. అందుబాటులో ఉంటాడు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కలుగుతాడు. అలాంటి లీడర్ కావాలా? ఫామ్ హౌస్ లో ఉండి, యాన్ లో ఉండి, చుట్టూ ప్రహరీలు కట్టుకొని నాకు నిన్నమోననే తెలిసింది ప్రగతి భవన్ కంట ఆకాశవాణి ఎత్తు గోడ ఎత్తుతున్నారంట, మళ్ళీ దాన్ని కరెంట్ పెడతారంట. వాళ్ళ లీడర్లు అంటారా, దాక్కునే వాళ్ళ లీడర్లా, ప్రజల మధ్యకు వచ్చి ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజల కష్ట సుఖాలు చూసి ప్రజల కన్నీళ్లు చూడమగలిగి వాడే లీడర్. కరోనా వచ్చింది బాబోయని మొత్తుకుంటే జనం దాక్కున్నారు చెట్లల్లా, వాళ్ళ లీడర్లా. ఏమన్నా మీకేం కాదు, కరోనా వస్తే ముందు నాకు నాలుగంట మీ పదవి నా ప్రాణం ఇస్తా అనేటోడు లీడర్. అలాంటి లీడరే మన రఘునందన్. వర్షం వల్ల త్వరగా రాలేకపోయినా అన్నదో బావితో కట్టి మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత నాకు బాగా భయం అనిపోయిన నా రఘునందన్ గెలవాలి. చూసినా ఇవాళ మిమ్మల్ని చూసిన రఘునందన్ గెలిచిపోయినట్టే. చేసినా ముఖ్యమంత్రి గారు ఆటలు, ఆయన అల్లుడు ఆటలు, ఆయన కొడుకు ఆటలు సాగమని చేయబోయింది. కనుక మీ అందరికి ఇప్పుడే ముందుగా నేను అభినందనలు తెలియజేస్తాను. ఇలాంటి మంచి లీడర్కి మీ చేయి తెలుస్తున్నందుకు, మీ ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు, మీ అమూల్యమైన ఓట్లు వేయడానికి సిద్ధమైనందుకు, మీతో పాటు బ్రహ్మాండమైన మెజార్టీని మీ అందరూ తయారు చేయవలసిందిగా. ఎక్కువ దూరం ఉండదు అంటారు కదా, నవంబర్లోనే ఈ ఎలక్షన్ అయిపోవచ్చు, దగ్గరలోనే ఉంది. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో నవనందన్ దాన్ని గెలిపిస్తే ఎల్లవేళ నేను కూడా నా తమ్ముడిని పడండి, మీరు ఏం చేయమంటే చేస్తా. ఇలాంటి మాట కాదు, బాబు మోహన్ మాట భారత్ మాతాకి, భారత్ మాతాకి పువ్వు గుర్తుకే గెలిపిద్దాం, గెలిపిద్దాం press the bell icon for more interesting updates.